ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున చంద్రబాబు నాయుడు చేసే డ్రామాలు చూస్తుంటే జనాలందరూ కూడా ఏంటిది విద్వర్మం చూస్తున్నటువంటి పరిస్థితులు. చంద్రబాబు దళిత ద్రోహి, ఆ విషయం దేశ దేశాలు తెలుసు, మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలుసు. ఆయన ఈవేళ ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తాడు, దళితుల విషయాన్ని మరి ముఖ్యంగా రాజకీయాలు చేస్తాడు. ఎక్కడో రాజమండ్రిలో శిరో మండల కేసు జరిగింది, దాన్ని కూడా రాజకీయం చేయడం చూస్తాడు. అతనికి కులాల మధ్యన స్విచ్ పెట్టడం, మాలలకి మధ్యన స్విచ్ పెట్టడం, అదేవిధంగా మాలలకి బీసీలకి మధ్య స్విచ్ పెట్టడం, దళితులకి ఓసీలకి మధ్య స్విచ్ పెట్టడం, ఇలాగా కులాల మధ్య స్విచ్ పెట్టి రాజకీయం చేయడం ఫస్ట్ నుంచి అలవాటు. ఆ విషయం మన అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా రాజమండ్రిలో శిరోమండల కేసు వచ్చిన 24 గంటలు దాటకుండానే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐని, దానికి సంబంధించిన ఇద్దరు కానిస్టేబుల్ని అరెస్ట్ చేసి సస్పెండ్ చేయడం జరిగింది. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి కళ్ళు కనబడదు. ఎందుకు కనబడదంటే ఈ రోజున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎంత స్వచ్ఛందంగా పనిచేస్తుంది అనే విషయం రాష్ట్రం అందరికీ తెలుసు, దేశం అందరికీ తెలుసు. దేశాలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి పరిపాలన చూసి నివ్విరపోయి జగన్మోహన్ రెడ్డి గారి బాటలో నడవాలని అనేక రాష్ట్రాలు ఎదురుచూపులు చూస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం పోషిస్తున్నటువంటి ప్రతిపక్షానికి సంబంధించి కూడా అతనికి సీట్లు రాలేదు. అయినప్పటికీ కూడా ఆయన ఏదో ఇంకా నేనున్నానని నిరూపించుకోవడం కోసం ఎస్సీసీకి సంబంధించిన విషయాల్లో తలదూర్చి రాజకీయాలు చేయాలని చూస్తున్నాడు. 24 గంటలు గడవకుండా ఒక శిరోమండల కేసులో కానివ్వండి, ఒక దళితులకు సంబంధించిన కేసుల్లో కానివ్వండి, ఎప్పుడైనా ఎక్కడైనా దేశ చరిత్రలో కానివ్వండి, మన రాష్ట్రంలో కానివ్వండి, ఇదే చంద్రబాబు నాయుడు గతంలో 9 సంవత్సరాలు పరిపాలించాడు, అదేవిధంగా మొన్న ఒక 5 సంవత్సరాలు పరిపాలించాడు. ఎప్పుడైనా 24 గంటలు గడవక ముందే యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేసి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను, ఎస్ఐని లేదంటే కానిస్టేబుల్ సస్పెండ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేసినటువంటి దాఖలాలు మీ చరిత్రలో ఎప్పుడన్నా ఉన్నాయా చంద్రబాబు నాయుడు అని నేను డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాను. మీకు పరిపాలించడం రాదని దేశ ప్రజలందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు పరిపాలించినా ఫెయిల్ అయ్యావు. గతంలో ఫెయిల్ అయ్యావు, 9 సంవత్సరాలు పరిపాలించినప్పుడు జనాలందరూ చీకొట్టారు, మళ్ళీ వచ్చావు, అబద్ధాలు చెప్పి మేనిఫెస్టోని తెచ్చి అబద్ధాలు చెప్పి వచ్చావు. వచ్చాక 5 సంవత్సరాలు పరిపాలించావు. ఈ 5 సంవత్సరాల్లో కానీ ఆ 9 సంవత్సరాల్లో కానీ ఎప్పుడైనా ఎస్సీస్పై జరిగిన దాడులకు కానివ్వండి, శిరోమండల కేసుకు కానివ్వండి, మైనార్టీ బాలికలపై జరిగినటువంటి అత్యాచారాలకు కానివ్వండి, ఎప్పుడైనా 24 గంటలు గడవక ముందు నీ ప్రభుత్వంలో నువ్వు ఉన్నటప్పుడు యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేసి అరెస్ట్ చేసి చూపించినటువంటి దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయేమో కాళ్ళ కాగితాలతో పాటు మేము తెస్తే, మేము నిన్న మొన్న జరిగినటువంటి విషయంలో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారు పనితీరుని చూడడానికి ఇది ఒకటి నిదర్శనం. 24 గంటలు గడవక ముందే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐని, కానిస్టేబుల్స్ని అరెస్ట్ చేసి సస్పెండ్ చేశారు. రికార్డు స్థాయిలో ఎక్కడా కూడా ఇటువంటి ధైర్య సాహసాలు చేసి ముందుకొచ్చి చేసినటువంటి ఘనత ఏ ఒక్కరికి లేదు, అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుతుంది. ఆయన చేసేటటువంటి కార్యక్రమాలు చూసి ఈవేళ దేశాలు కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారిలా చెయ్యాలని చెప్పేసి చర్చలు జరుపుకున్నటువంటి విషయాలు మీ చెవిన పడలేదా అని నేను ఈరోజు అడుగుతున్నాను. దళితుల కోసం మాట్లాడడానికి నువ్వు ఎందులో అయినా సరిపోతావా అని నేను మాట్లాడుతున్నాను. బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు దళితులుగా పుట్టాలని కోరుకుంటారా అని మాట్లాడావు. ఈరోజు నువ్వు దళితులకి మేలు చేయడానికి ముందుకు వస్తున్నావంటే ఏ ఒక్కరూ నమ్మే పరిస్థితులు లేరు. ఆ విషయాన్ని నువ్వు గమనించి నువ్వు కామ్గా ఉంటే బాగుంటుంది. అంతేకాకుండా హోమ్ మినిస్టర్ని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దళితులకి పెద్ద పెట్ట వేసేటటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే గతంలో వైఎస్
జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. ఇప్పుడు ప్రస్తుతం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దళితుల్ని ఒక ఉన్నతమైన స్థాయిలో చూడాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకి మంచి స్థానాలు కల్పించాలనే ఉద్దేశంతో ఒక హోమ్ మినిస్టర్ మహిళకి ఇచ్చారు, దళిత మహిళకి. ఒక డిప్యూటీ సీఎం దళిత మహిళకి ఇచ్చారు. అంతేకాకుండా మంత్రివర్గంలో ఐదు మినిస్టర్లు తీసుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉన్నాయి. ఎప్పుడైనా ఎక్కడైనా నువ్వు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? గతంలో 9 సంవత్సరాలు నువ్వు పరిపాలించినప్పుడు కానీ, మొన్న 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు కానీ నువ్వు ఎందుకు చేయలేకపోయావు? నీకు సిగ్గుచేటుగా లేదా? నేనైతే మొన్న రిజల్ట్ చూసి 23 సీట్లు వచ్చాయి, చంద్రబాబు నాయుడు ఇంట్లోంచి బయటకు రావడం సిగ్గుతో లోపలే ఉండిపోతాడు అనుకున్నాను. కానీ మళ్ళీ నువ్వు బయటకు వచ్చి ట్విట్టలు చేస్తావు, నీ కడుపు పప్పు వాడిపోయినప్పటికీ కూడా అతనికి సిగ్గు లేకుండా ఏదో పట్టుకొని ముందుకొచ్చి ట్విట్టర్లు చేస్తారు. ఈ కోవిడ్ వచ్చింది, ఇంట్లో నుంచే ట్రిట్ చేయాలని ఏమన్నా మీరు అనుకున్నారేమో. బయట తిరిగి ప్రజల్లో తిరిగి ప్రజలకు ఏం జరుగుతుందో చూడకుండా హైదరాబాద్లో అబ్దాల మేడలో కూర్చొని రాజకీయం చేయాలని డిసైడ్ అయ్యి ఈరోజు ఇంకా నువ్వు అందరినీ రెచ్చగొట్టి దళితులకి దళితులకి మధ్య చిచ్చి పెట్టాలని చెయ్యొద్దు. దయచేసి అలాంటి పరిస్థితులు కనుక ఉంటే మేము చూస్తూ ఊరుకునే పరిస్థితుల్లో లేము. ఇకపోతే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి వర్యులు దళితులకి ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి 30 లక్షల ఇల్లు ఇవ్వాలని కంకణం కట్టుకొని ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన పార్టీలు చూడడం, కులాలు చూడడం, మతాలు చూడడం, ప్రతి ఒక్కరూ అర్హులైతే చాలు వారు పేర్లు సెలెక్ట్ చేయండి అని చెప్పేసి ఎక్కడ డిస్టర్బెన్సెస్ లేకుండా చక్కగా ల్యాండ్స్ కొని వాటిని ఫిల్ చేసి సదును చేయించి పట్టాలు ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తే ఆ విషయాన్ని పట్టుకొని నువ్వు కోర్టుకు వెళ్తావు? దళితులకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం మీకు ఇష్టం ఉండదా? వాళ్ళ ఇళ్లల్లో ఉండకూడదా? వాళ్ళ పాకల్లోనే ఉండాలా? నువ్వు పరిపాలించిన రోజుల్లో ఎప్పుడన్నా ఇల్లు ఇచ్చిన ఘనత నీకు ఉందా? లేదు. రాజశేఖర రెడ్డి గారి టైంలో ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆ రంగాన్ని సిద్ధం చేశారు, 30 లక్షల ఇల్లు ఇవ్వటానికి ఫైల్ సిద్ధం చేసి ముహూర్తం పెడితే దాన్ని నువ్వు కోర్టుకెళ్ళి ఆపుతావు? అసలు సిగ్గు లేదా నీకని నేను అడుగుతున్నాను. నేను ప్రజలందరూ చెప్పుకుంటున్నారు పేద ప్రవర్జలకి ఇల్లు ఇస్తానంటే అడ్డు పెడతాడు ఇతనికి ఏమన్నా మెంటలా అనుకుంటున్నారు మహిళలు. మరి ముఖ్యంగా ఆడవాళ్ళందరూ కూడా మనకి పలానా డేట్కి ఇల్లు పట్టాలు ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రణాళికలు సిద్ధం చేశారు, మనకి ఇల్లు వస్తాయి, ఇల్లు స్థలాలు వస్తాయని ఆస్తి ఎదురు చూసే టైంలో నువ్వు వచ్చి కోర్టుకేస్తావు? అది మంచి పనా చెడ్డ పనా అని ఆలోచించేటటువంటి విశిక్షణ జ్ఞానం కూడా నీకు లేదా అని నేను ఇవాళ ప్రశ్నిస్తున్నాను. అంతేకాకుండా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కు సంబంధించి, విద్యకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు పేద ప్రజలందరూ వచ్చి అన్న మాకు ఇలా స్కూల్కి సంబంధించి చదువులకు సంబంధించి ఇబ్బందులు ఉన్నాయని చెప్పినప్పుడు ఆయన మేనిఫెస్టోలో పెట్టి ఆ విషయాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే ఇంగ్లీష్ మీడియం పిల్లలకి స్కూల్ వద్దంటారు మీరు? ఇప్పుడు కంప్యూటర్ యుగం, ప్రతిదీ కూడా సిస్టంలో ఇంగ్లీష్తో చేస్తేనే అవుతున్నాయి. ఇలాంటి రోజుల్లో పేద ప్రజలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు, పెద్ద పిల్లలు పెద్దోళ్ళు డబ్బులున్న వాళ్ళు అందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో ప్రైవేట్ స్కూల్లో చదువుతారు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వస్తే కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే ఉపయోగం. దాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. ప్రవేశపెడితే దాన్ని వద్దని కోర్టుకు వెళ్తాం. ఇది ఎక్కడ సోద్యం? ఇది ఎక్కడ వింత? ఇంగ్లీష్ మీడియం చదువుకొని బాగుపడి చక్కగా ఉద్యోగాలు చేసుకుంటారు, దాంతోపాటు తెలుగు ఉంటుంది. తెలుగు మన మాతృభాష, ఎవరు వద్దని చెప్పేది కాదు, అది ఆపేది కాదు, ఆపలేదు. దీన్ని చుట్టూ తిప్పి దీన్ని కూడా పిల్లల చదువుల మీద కూడా రాజకీయం చేసి కోర్టుకి వెళ్ళడం అనేది అది ఎక్కడ చరిత్రలో కని విని ఎరగనటువంటి నీచాతి నీచమైన రాజకీయం, నీ రాజకీయం. ఇలాంటి రాజకీయాలు నువ్వు ఒక్కడవే చేయగలవు తప్పితే ఇక ఎవ్వరు కూడా చేయలేరు. అంతేకాకుండా ఒక ఇంట్లో తల్లికి 4 పిల్లలు ఉంటే 4 పిల్లల్ని ఒకేలా చూడలేదు తల్లి, తండ్రి కూడా. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరినీ కూడా తన కడుపును పుట్టిన పిల్లల్లా, తన కన్న పిల్ల బిడ్డల్లా చూస్తూ కులాలు చూడట్లేదు, మతాలు చూడట్లేదు, ప్రాంతాలు చూడట్లేదు, మరి ముఖ్యంగా పార్టీలు చూడట్లేదు. పార్టీలు చూడకుండా ప్రతి ఒక్క స్కీమ్ని కానివ్వండి, అభివృద్ధిని కానివ్వండి, ఏ విషయాన్నన్నా ఏ టు జెడ్ అందరికీ చేరవేసేటటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం అవుతుంది. చేస్తున్నారు, చేసి చూపిస్తున్నారు కూడా. అదేవిధంగా పిల్లలందరికీ ఫుడ్ లేక, ఫుడ్ సరిగా లేక, ఒకవేళ ఇమ్యూనిటీలో ఏమన్నా వస్తుందేమో
అలాంటి పిల్లలు ఉండకూడదు. జ్ఞానంతో పిల్లలు పెరగాలంటే మంచి ఫుడ్ కావాలి. పేద పిల్లలందరూ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళు ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు కాబట్టి వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వాలనే ఆలోచనతో దేవుడిలాంటి జగన్ మోహన్ రెడ్డి గారు పిల్లలందరికీ కూడా వారంలో 6 రోజులు స్కూల్కి వెళ్తే 6 రోజులు కూడా ఏమేమి పెట్టాలి, ఎగ్ పెట్టాలి, పప్పు పెట్టాలి, లేదంటే పలానా రోజు ఇది పెట్టాలి, పలానా రోజు ఇది పెట్టాలని విఫలంగా చెప్పినటువంటి సీఎంని నేను దేశంలో ఎక్కడా చూడలేదు. పేదల పిల్లల కోసం, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల కోసం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేస్తుంటే నువ్వు ఇంకా ఏ మొహం పెట్టుకొని ఈ విషయాలన్నింటినీ రాజకీయం చేయాలనుకుంటున్నావో కూడా నాకు అస్సలు అర్థం కాలేనటువంటి పరిస్థితి. ఎంతోమంది చదువుకుని నిరుద్యోగులుగా ఉండిపోయారు. వారందరికీ కూడా బాబు వస్తే జాబ్ వస్తుంది, బాబు వస్తే జాబ్ వస్తుంది. ప్రతి వాల్ పోస్ట్ చూసినా అదే ఉండేది, ప్రతి గోడ మీద ఉండేది, బాత్రూమ్ మీద ఉండేది, ల్యాబరేటరీ మీద కూడా ఉండేది ఆ పేరు. అంత నీచాతినీచంగా పేర్లు రాయించుకొని ఎప్పుడన్నా నువ్వు ఒక జాబ్ ఇచ్చేవా? ఇవ్వలేకపోయావు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక వాలంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టి, అదేవిధంగా సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. 4 లక్షల మంది వేళ పనిచేస్తున్నారు, జీతాలు తీసుకుంటున్నారు. ఇంత మంచి పనులు చేసేటటువంటి రాజకీయ నాయకుడిని ఎక్కడా చూడలేదు. సరికదా, ఈ విషయాన్ని కూడా నువ్వు రాజకీయం చేస్తూ ఉంటావు. ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చి ఇంతమందికి జీవనోపాధి కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరు కూడా పాదాభి నమస్కారం చేస్తున్నారు. అది నీ కంటికి కనబడి నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావని మా అందరికీ కూడా అర్థమవుతుంది. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలని నువ్వు ఎంత రాజకీయం చేయాలనుకున్నా, ఎంత కులాల మధ్యన చిచ్చి పెట్టాలనుకున్నా, ఎంత మతాల మధ్య చిచ్చి పెట్టాలనుకున్నా నీ మాట నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరు. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గమనిస్తే బాగుంటుందని నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రైతు భరోసాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో వచ్చినటువంటి విషయాలన్నింటినీ కూడా మేనిఫెస్టోలో 9 నవరత్నాలుగా రూపొందించి ఆ నవరత్నాల్ని ఒక బైబుల్గానో ఖురాన్గానో తనకి ప్రతిరోజు నెమరు వేసుకుంటూ వాటిని ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి విధానం చూస్తుంటే నీకు నీ గతం గుర్తొచ్చి సిగ్గు రావాలి కదా. గతంలో నేను ఇంత బుక్లెట్ చేశాను, ఇన్ని డోక్రా రుణాలు మాఫీ అన్నాను, బంగారం బయటకు తీసుకొస్తానన్నాను, ఇలా చంటి పిల్ల దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు మోసం చేశావు. ఈ మోసాలన్నీ నేను అబద్ధపు మేనిఫెస్టో పెట్టి నేను అధికారంలోకి వచ్చి సిగ్గుపడి ఈరోజు ఇంట్లో కూర్చున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత బాగా చేస్తున్నారు, మేనిఫెస్టోని దగ్గర పెట్టుకొని ప్రతిరోజు అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు సచివాలయానికి వెళ్ళేటప్పుడు అక్కడ నవరత్నాలు ఉంటాయి. ఇందులో ఎన్ని ఇంప్లిమెంటేషన్ అయ్యాయి, ఎన్ని అవ్వలేదు, ఎలాగవుతున్నాయని ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు. రైతు భరోసాలకి కేంద్రాలు ఓపెనింగ్ చేశాం. గతంలో ఒక ఆఫీస్కి వెళ్ళి ఒక పని చేయించుకోవాలనుకుంటే ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళాలి, ఎండిఓ ఆఫీసులకు వెళ్ళాలి. మండల హెడ్ క్వార్టర్ ఎక్కడో ఉంటుంది, జనాలు పాపం అక్కడికి నడుచుకోనో ఆటోల్లోనో లేకపోతే ఇంకోటో ఇంకోటో చేసుకొని ఒక రోజు 2 రోజులు తిరిగినా సరే వాళ్ళకి పనులు అయ్యే కాదు. కానీ ఈరోజు సచివాలయ వ్యవస్థ పెట్టి, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు పెట్టి, అదేవిధంగా వైద్యానికి సంబంధించి ప్రతి విలేజ్లోని కూడా వైద్య ఒక బిల్డింగ్ కట్టించి వైద్యానికి సంబంధించి ప్రతిదీ కాళ్ళ దగ్గర పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ఒక్కటి కూడా ఆ గ్రామం దాటి బయటికి వెళ్ళే పరిస్థితులను చేయలేదు. హెడ్ క్వార్టర్స్లో ఉండేది హాస్పిటల్, హెడ్ క్వార్టర్స్లో ఉండేది రైతు భరోసా కేంద్రం, హెడ్ క్వార్టర్స్లో ఉండేది ఎంఆర్ఓ ఆఫీసు. ఈ మండలంలో ఉన్నటువంటి జనాలందరూ కూడా హెడ్ క్వార్టర్స్ చుట్టూ తిరగలేక కాళ్ళు అరిగిపోయి మహిళలు, పిల్లలు క్యాస్ట్ సర్టిఫికెట్ల కోసం, ఆధార్ కార్డుల కోసం తిరిగేటటువంటి పరిస్థితులు గతంలో ఉండి, ఆ పరిస్థితిని సీఎం గారు గమనించి ప్రతిదీ ఏ ఊరికా ఊర్లో పెట్టి ఈ విలేజ్ వాలంటీర్లు మీకు ఇంటికి వెళ్ళి మీకు ఆధార్ కార్డు ఉందా, మీకు రేషన్ కార్డు ఉందా, మీకు ఏమన్నా ఇబ్బంది ఉందా అని చక్కగా చూసి పరిపాలనను ఇంటికి అందిస్తున్నటువంటి ఇంత మంచి ముఖ్యమంత్రి గారిని మీరు ఇంకా ప్రశ్నించాలని, లేదంటే కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టాలని, జనాలను డైవర్ట్ చేయాలని మీరు చేసే ప్రయత్నం కూడా వృధా ప్రయాసం అన్నమాట. ఎందుకంటే మీ మాటలు ఎవరూ నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేరు. హాస్టల్లో చదువుకుని పిల్లలకి వసతి దీవెన అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఫీజులు కట్టి
తల్లిదండ్రులు ఫీజు కట్టి చదివించుకోలేకపోతున్నారు అని చెప్పేసి ఫీజులు కట్టి చదివించేటటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు యూత్ అంతా కూడా ఎంతగానో ఇష్టపడుతున్నారు మా తల్లిదండ్రులు ఫీజులు కట్టలేకపోయేవారు కానీ వసతి దీవెన పెట్టి జగన్ మోహన్ రెడ్డి గారు మా ఫీజులు కడుతున్నారు ఇక మాకు ఏ అడ్డు లేదు మేము చక్కగా చదువుకోవచ్చు ఏ చదువు చదువుకున్నా సరే జగన్ మోహన్ రెడ్డి గారే చదివిస్తానని హామీ ఇచ్చినట్టు మాట ప్రకారంగా మాకు ఫీజులు కట్టి ఆయన మమ్మల్ని చదివిస్తున్నాడని పిల్లలందరూ యూత్ పిల్లలందరూ ఇంటర్ చదువుకునే వాళ్ళు డిగ్రీ చదువుకునే వాళ్ళు ప్రతి ఒక్క ఆడ పిల్లల నోటంట కూడా జగన్ మోహన్ రెడ్డి గారు దేవుడని పలుకుతుంటే మీరేమో ట్విట్టర్ లో అది కాదు ఇది కాదు దళితులకు అన్యాయం చేసేటటువంటి ప్రభుత్వం ఇది అని మాట్లాడతారు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థం అవుతుందా మీకు మైండ్ సరిగానే ఉందా ఒకసారి చెక్ చేయించుకుంటే బాగుంటదని నేను మిమ్మల్ని వినయపూర్వకంగా కోరుకుంటున్నాను అంతే కాకుండా ఆరోగ్య శ్రీకి సంబంధించి మహానుభావుడు దేవుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నటప్పుడు ప్రవేశపెట్టారు అది మీరు శుభ్రం నాశనం చేసి పారేశారు అందులో ఉన్నటువంటి ఏవేవి కిడ్నీలకు సంబంధించి ఊపిరితిత్తులకు సంబంధించి వైద్యాలు ఉంటాయి అవన్నిటినీ కూడా కటింగ్ చేసుకుంటూ వచ్చేసారు దానికి తోడు ఏ ఒక్క ట్రీట్మెంట్ చేయించుకున్నా ఎవరికి మీరు బిల్లు పే చేయక ఆ ఆరోగ్యశ్రీ అనేది నిర్వీర్యం అయిపోయింది దాన్ని ఈ రోజు మళ్ళీ దానికి ప్రాణం పోసి జగన్మోహన్ రెడ్డి గారు 108ని 104ని ప్రవేశపెట్టి వేలల్లో వాటిని ఓపెనింగ్ చేసి ప్రతి ఒక్కరికి కూడా వైద్య సౌకర్యం కల్పించి ఎన్నో ఇంకా 1000 రూపాయలు దాటితే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యశ్రీకి వర్తించేటట్లు అదే విధంగా కోవిడ్-19 కి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా భయపడిపోయి పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోయి పాజిటివ్ వచ్చిన వాళ్ళు వేలకు వేలు లక్షలకు లక్షలు బిల్లు చెల్లించేస్తున్నారు పేద ప్రజలు ఇలా అన్యాయం అయిపోకూడదు ఇలా అప్పులు పాలు అయిపోకూడదు డబ్బులు ఉన్న వాళ్ళు చూపించుకుంటారు కానీ డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి కోవిడ్-19 సంబంధించి కూడా ఆరోగ్యశ్రీలో పెట్టినటువంటి దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఇందులో రాజకీయం చేయడానికి ఏముంది అని అడుగుతున్నాను నేను ఈరోజు అసలు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు చెప్పుకుంటూ పోతే అనేకమైన విషయాలు ఈ సంవత్సర కాలంలోనే సంవత్సరం 3 నెలలకు అవస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యి ఈ సంవత్సరం 3 నెలల కాలంలోనే ఇన్ని పనులు చేసి ఆయన దేశ దేశాలకి కూడా ఒక ఉత్తమ సీఎం గా పేరు తెచ్చుకొని ప్రతి రాష్ట్రం సీఎం కూడా జగన్ మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడాలని ఈ వాలంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టాలని ఈయన చేసేటటువంటి ఎన్నో కార్యక్రమాలను ఆదర్శవంతంగా తీసుకొని పరిపాలన చేయాలని మిగతా రాష్ట్రాల సీఎంలు చూస్తుంటే ఈరోజు ఎక్కడో ఏదో చిన్న విషయం జరుగుతుంది రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఏదో మూల ఏదో ఊర్లో ఏదో ఒక విషయం జరుగుతుంది ఆ విషయాన్ని తెచ్చి మీరు కులాలు కాపాదిస్తారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దళిత ప్రభుత్వం కాదు దళితులకు అన్యాయం చేస్తుందంటారు ఒక్కటి చూపించండి ఒక్కటి చూపించండి గతంలో మీరు చేసేటప్పుడు పసిపిల్లలపై 2 నెలల పిల్ల దగ్గర నుంచి 5 సంవత్సరాల పిల్ల దగ్గర నుంచి 2 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ఇలా ఎంతో మంది మీద ఎన్నో రికార్డులు ఉన్నాయి ఏ రోజన్నా మీరు ఒక్క రోజులో కాదు నెల రోజుల్లో లేదంటే 2 నెలల్లో 6 నెలల్లో ఎప్పుడైనా మీరు సస్పెండ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి చూపించారా లేదు కదా ఎందుకు మీరు ఈ కుల రాజకీయాలు చేయడం చూస్తారు అందులోని దళితుల మీద రాజకీయం చేయడం చూస్తారు ఆల్రెడీ శిరోమండలం కేసులో మేమందరం వెళ్ళాం ఆ వ్యక్తుల్ని పరామర్శించాం దానికి సంబంధించి యాక్షన్ తీసుకోమని చెప్పాం ప్రభుత్వం అంతా తన లైన్లో తను వెళుతూ దాని వెనకతలు ఎవరు ఉంటారో వస్తారు మీరు ఏది కూడా అసలు పక్షపాతం లేకుండా చేయండి అని ఈ ఒక్క విషయంలోనే కాదండి ప్రతి విషయంలోనూ కూడా ఇప్పుడు రాజకీయాలు జరగట్లేదు కేవలం మంచే జరుగుతుంది రాష్ట్రంలో అట్టడుగునున్నటువంటి పేద ప్రజల దగ్గర నుంచి హై క్లాస్ వాళ్ళ వరకు కూడా జగన్ మోహన్ రెడ్డి గారు నీతిగా నిజాయితీగా పక్షపాతం లేకుండా కుల వివక్ష లేకుండా చక్కగా పరిపాలిస్తున్నారు ఇలాంటి పరిపాలన మా రాష్ట్రాలకు ఎందుకు లేదు అనేటటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నందనవనంలాగా రాష్ట్రాన్ని తయారు చేస్తున్నారు ఇంత ఇలాంటి పరిస్థితుల్లో కూడా మాకు మాకు మధ్య సిచ్చు పెట్టి
మా దళితులకి దళితులకి మధ్య సిచ్చు పెట్టి లేనిపోని అన్ని క్రియేట్ చేసి ఏదో చేయాలని ప్రయత్నిస్తున్నారు మీరు అలాంటి ప్రయత్నాలన్నీ విరమించుకోమని ఈ రోజు మీకు చంద్రబాబు నాయుడు గారికి సూట్ గా చెప్తున్నాను దళిత ద్రోహి ఎవరైనా ఉన్నారా అని ఎక్కడైనా ప్రశ్న వస్తే ఆన్సర్ గూగుల్ లో కొట్టినా చంద్రబాబు నాయుడు అని వస్తది పక్కన అది మీరు ఎందుకు కొట్టి చూసుకోరు ఒకసారి దళితులకు మీరు ఎప్పుడైనా ఏదైనా చేశారనే మంచి పేరు ఏమైనా ఉందా మీరు చేయలేనటువంటి పనులన్నీ ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని అంత 40 సంవత్సరాల ఇండస్ట్రీ 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటారు 40 సంవత్సరాల ఇండస్ట్రీలో మీరు దళితులకు ఏం మేలు చేసి పడ్డారు ఒక్కటి చెప్పండి దాసుకోవడం దోసుకోవడం తప్పితే అభివృద్ధి లేదు సున్నా అభివృద్ధి సున్నా ఒక అబద్ధాన్ని పట్టుకొని నిజం 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 అని అంటే గతంలో నమ్మేవారు ప్రజలు ఇప్పుడు నమ్మరు ఎందుకు నమ్మరు అంటే ప్రతిదీ మీడియా సోషల్ మీడియా అంతా కూడా ప్రజలు చూస్తున్నారు గమనిస్తున్నారు కాబట్టి మీరు కులాల మధ్య మతాల మధ్య దళితుల మధ్య మీరు వివక్ష తీసుకొచ్చి ఎక్కడైనా ఒక విషయాన్ని జరిగితే దాన్ని పెద్దదిగా చూపించాలి మా ఎల్లో మీడియా ఉంది కదా దాంట్లో మేము చేస్తాము ప్రచారాలు చేస్తాము అంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరు మేమందరం కూడా దళితులమే మేమందరం కూడా దళితులమే దళితులకి ఇక్కడ పెద్దపీట వేశారు జగన్ మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ ని మూడు చేశారు ఎస్సీ కార్పొరేషన్ ని మూడు చేసి ఎస్సీ మాల మాదిగా రెల్లీ కింద చేసి మీ మీ వర్గాలకు సంబంధించి మీరు బాగుపడడానికి కావాల్సిన అన్నిటువంటి ప్రతి ఒక్క అవసరాలు నేను తీరుస్తాను మీకు కావాల్సిన ఫండింగ్ నేను ఇస్తాను మీరు ఈ మూడు కార్పొరేషన్లకు సంబంధించి మీరు మీరు న్యాయం చేసుకోండి మీ కులాలను మీరు బాగు చేయండి మీకు కావాల్సిన సపోర్ట్ నేను చేస్తాను మీరు అందరూ బాగుంటేనే నేను బాగుంటానని స్వయంగా మాతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎంత ప్రేమగా ఎంత గౌరవంగా ఎంత ఆదరాభిమానాలతో చూసేటటువంటి సీఎం ని ఎప్పుడు మీరు కని విని చూసి ఉండరు ఇప్పుడు మేము ప్రాక్టికల్ గా చూసి ముగ్ధులం అయిపోతున్నాం దేవుళ్ళగా ఆరాధిస్తున్నాం ఇవన్నీ నిజాలు కాదా అని అడుగుతున్నాను నేను మిమ్మల్ని 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పి 40 సంవత్సరాల్లో మీరు చేసింది ఏమీ లేదు ఏ కులానికి ఏమీ చేయలేదు మరి ముఖ్యంగా దళితులకైతే అస్సలు ఏమీ చేయలేదు చంద్రబాబు నాయుడు కాబట్టి మీరు కులాల మధ్యన మాకు మాకు మధ్యన చిచ్చు పెట్టొద్దు దయచేసి చిన్న విషయాన్ని పట్టుకొని పెద్ద విషయం చేయొద్దు మరి ముఖ్యంగా రాజమండ్రి శిరోమండల కేసుకు సంబంధించి 24 గంటలు గడవక ముందే దేశ చరిత్రలో లేదది ఒక ఎస్ఐని ఇద్దరు కానిస్టేబుల్ని సస్పెండ్ చేసి అరెస్ట్ చూపించి చేసినటువంటి ఘనత ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతుంది ఇది ఎక్కడా కూడా దేశ చరిత్రలో చెయ్యలేని పనిది గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలించేటప్పుడు అనేకమైన అత్యాచారాలు జరిగాయి దళితుల మీద వనజాక్షి కేసు ఉంది ఉదాహరణకు తీసుకుంటే ఎంఆర్ఓ వనజాక్షి కేసుకు సంబంధించి మీరేమన్నా చేయగలిగారా చేయలేదు కదా ఆవిడ ఒక దళిత మహిళ కదా ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన పెద్ద బుక్ చేయొచ్చు కానీ అప్పుడు ఎప్పుడు మీరు దళితులకి న్యాయం చేయలేకపోయారు సరికదా ఇప్పుడు 24 గంటల గడవక ముందే ఇంత న్యాయం చేసి ఇంకా పరతరగా ఈ చట్టం దాని పని అది చేసుకుంటది 24 గంటల్లో అరెస్ట్ చూపించి సస్పెండ్ చేసి దేశ చరిత్రలోనే ఎక్కడా చేయలేనటువంటి ఒక నీతి నిజాయితీగా చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా పట్టుకొని వంకర దోవల్లో నడిపించి జనాల మాయ చేసి మభి చేసి దళితుల్ని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళకి మీరు పుస్సింగ్ ఇచ్చి ఏదో చేయాలనుకుంటే ప్రతి ఒక్కరు ప్రజలేమీ అమాయకులు కాదు ప్రతి ఒక్కరు కూడా ఏం జరుగుతుందో వాచ్ చేస్తున్నారు కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కుటిల రాజకీయాలని దళితుల మీద కులాల మీద కులాలను అడ్డుపెట్టి చేయాలనుకునేటటువంటి రాజకీయాలన్నింటినీ కూడా మీరు మానుకుంటే మంచిదని నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను అంతేకాకుండా రాష్ట్రానికి ఆదాయం వచ్చేటటువంటి వనరు ఏదన్నా ఉందంటే అది మద్యం కానీ జగన్మోహన్ రెడ్డి గారు అక్క చెల్లెమ్మలు
ఆడపడుచులు ఇబ్బంది పడుతున్నారు మగవాళ్ళు మందు తాగుడు రావడం వల్ల ఆ వచ్చేటటువంటి 500 1000 2000 కూల్ చేసుకున్న డబ్బుల్ని తాగేసి పాడు చేసుకుంటున్నారు అని చెప్పేసి మద్యం షాపులన్నిటిని కూడా దఫతఫాలుగా తగ్గించేటటువంటి పరిస్థితి మనం ప్రాక్టికల్ గా చూస్తున్నాం పొని ఇప్పుడు మేము ఇయన్నీ చెప్పినీ అబద్ధాల నిజాల ప్రజలందరూ చూస్తా ఉన్నారు ఎన్నో షాపుల్ని రిమూవ్ చేసి తీసేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు అక్క చెల్లెమ్లందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు జగనన్న అప్పుడు మాకు ఇచ్చిన మాట ప్రకారం మద్యం షాపుల్ని తగ్గిస్తున్నారు మందు కావాలంటే పాపం 2-3 గంటలు బోర్లు కడుతున్నారు ఆ బోర్లు కట్టలేక ఎంతో మంది సాయంత్రం అబ్బోసర్క వచ్చినటువంటి 500ని 1000 రూపాయలు ఇంటికి పట్టుకెళ్లి భార్య పిల్లలకు ఇచ్చి వాళ్ళతో సంతోషంగా గడుపుతున్నారు ఇలా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు జగనన్న చేసేటటువంటి కార్యక్రమాలు మనం చెప్పుకుంటా పోతుంటే అనేకమైన కార్యక్రమాలు చేసి ఆయన దేవుడైపోతుంటే ఆ దేవుడి మీద బురద జల్లాలని ఏదో విషయం తెచ్చి మీరు ఇలా ఆపాదించి చేసేటటువంటి పరిస్థితులు అది మంచిది కాదు నీకు అలవాటు చంద్రబాబు నాయుడికి అలవాటు అత్యరాజకీయాలు చేయడం ఎందుకంటే ఆయన స్టార్టింగ్ వస్తా వస్తానే పిల్లనిచ్చిన మామకి ఎన్నిపోటు పొడిచి ఎన్టీఆర్ ప్రాణం తీసి ఆయన సీఎం అయ్యాడు ఆ తర్వాత నుంచి అన్ని అబద్ధాలు చెప్తూ అతను ముందుకు నడుస్తున్నాడు కాబట్టి ఇకనైనా లాస్ట్ ఇయర్ కొస్టర్ మీరు ఇకనైనా మంచి పనులు పుణ్యాలు పురుషత్వాలు చేయడం మీరు నేర్చుకోండి జగన్ మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి రాజశేఖర్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాల్సి అసలు నేర్చుకోవాలి మీరు రూల్ గా కానీ రాజశేఖర్ రెడ్డి గారిని చూసి నేర్చుకోలేకపోయారు అప్పుడు జ్ఞానోదయం అయ్యి ఉండదు ఇప్పుడు కనీసం జగన్ మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి మంచి పనులను చూసి అయ్యో నేను ఇలా బ్రతకాలేమో నేను ప్రజలకు ఇలా మంచి చేయాలేమో నేను ఇలా చేస్తే దేవుడు అవుతానేమో అని ఎక్కడి నుంచైనా మీ జీవితాన్ని మీ నడవడికని మీ కులాల మధ్య చిచ్చిపెట్టేటటువంటి మనస్తత్వాన్ని తీసేసి జగన్ మోహన్ రెడ్డి గారిలా నడవడం వాయింగ్లా మంచి చేయడం నేర్చుకుని ముందుకు వెళ్తే బాగుంటుందని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను.